ఈ రోజు కాకరకాయ సబ్జీ తయారు చేస్తాము కాకరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ కాకరకాయ తెల్లగా ఉండేది లైట్ గ్రీన్ దీని కోసం కావాల్సినవి టమాటాలు పచ్చి మిరపకాయ అల్లము దీనికి తరువాత పెడతాము దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి జీలకర్ర ఇంగువ కరివేపాకు ఇప్పుడు ఈ కాకరకాయ పీస్ల్ని వేస్తూ ఉన్నాను బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కాకరకాయ లైట్ గ్రీన్ కలర్ లో ఉంది ఇప్పుడు టమాటా అల్లము పచ్చి మిరపకాయ మిక్సీకి వేసుకోవాలి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి కాకరకాయ కొద్దిగా కలర్ చేంజ్ అవుతా ఉంది చూడండి దీన్ని ఇలా ఇంకా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ సబ్జీని ఎవరైనా తినొచ్చు చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఇలా ఫ్రై చేస్తే చేదు రాదు చూడండి ఈ విధంగా కలర్ వచ్చింది బ్రౌన్ కలర్ ఈ ఆయిల్ ఇలా ఫ్రై చేస్తే ఇలా కలర్ వస్తుంది ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేస్తున్నాను చూడండి హాఫ్ స్పూన్ పసుపు కారం పొడి ధనియాల పొడి ఒక స్పూన్ కొద్దిగా బెల్లం వేసినాను బెల్లం వేయడం ద్వారా చేదు ఉండదు రుచికి కావలసినంత ఉప్పు ఉప్పు కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు చూసుకొని వేసుకోవాలి దీనిలో కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసి కడిగి ఇందులో కలపాలి దీన్ని ఇప్పుడు బాగా ఉడికించాలి ఈ కాకరకాయ సబ్జీ మనం ట్రావెల్లో కూడా తీసుకోవచ్చు రెండు మూడు రోజులు కూడా ఉంటుంది చూడండి నీళ్ళు మొత్తం వెళ్ళిపోయింది ఇది చపాతీ తేప్లా జతలో కూడా తినచ్చు కాకరకాయ సబ్జీ రెడీ